వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ. ముందుగా హెడ్లైన్స్. జర్నలిస్టులపై దాడులు బెదిరింపులకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుండి సెంటర్ వరకు పలు జర్నలిస్టు సంఘాలు ర్యాలీ తీశారు. కాకినాడలో డ్రగ్స్ మత్తు పదార్థాల అక్రమ వ్యాపారాలను ఓ ఛానల్ రిపోర్టర్ రవీంద్ర వెలుగులోకి తీసుకొచ్చారు. దీనికి ఆగ్రహించిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దాడికి పాల్పడ్డారు. ఇలాంటి దాడులు బెదిరింపులు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని జగ్గంపేట సీఐవీ సురేష్ బాబుకు ఎంఆర్ఓ సరస్వతికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట గండేపల్లి మండలాలకు చెందిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు నాయుడు, మాణిక్యం, సూరిబాబు, వీరబాబు, కొత్త సతీష్, కృష్ణ, ఈశ్వర్రావుతో పాటు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు జుత్తుక నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలపై వచ్చిన కొన్ని వార్తలను ఒక ఛానల్లో ప్రచురించడం, వాటిని వెలికి తీయడంపై కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా విలేకరులపై లారీలతో తొక్కించండి, విలేకరుల్ని అణచివేయండి అని అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం. మా ఏ వెలికి తీసే నిర్భయంగా వెలికి తీసే నైజం ఒక జర్నలిజానికి ఉంది. కావున జర్నలిస్టులపై దాడులను అందరూ ఖండించాలని, కాకినాడ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలను తక్షణం ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా అక్రమంగా మన కేసులో వెంటనే తక్షణం దాన్ని ఉపసంహరించాలి. ఎందుచేతంటే సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి అక్రమాలను వెలికి తీయాలన్నా మంచి అయినా చెడైనా తెలియజేసేది ఒక పాత్రికేయులే. అటువంటి పాత్రికేయుల్ని నిజం నిప్పు లాంటిదన్న దాకా ఈరోజు ఇతన కాకపోతే వేరెవరైనా తీస్తారు. కానీ అలాంటిది ఏ వ్యక్తినైనా సరే అంచివేయాలి, నిజాన్ని దాచేయాలి, దాచిపెట్టాలన్న నైజాము ఎవరైతే కాకినాడ ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆయన ప్రత్యేకంగా విలేకరుని అంచివేతగానే ఉన్నట్టుగా ఇటీవల కాలంలో అనేక ఆరోపణలు వచ్చినాయి. దాని ఆరోపణలు నిజం చేయడం కోసం అతను లారీలతో తొక్కిస్తాను విలేకరుల్ని, లేకపోతే వేరే విధంగా నాకు గుండాయుధం చేయిస్తానంటాం, ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే అది ఒక కాకినాడలోనే కాకుండా జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విలేకరులపై ఎటువంటి దాడులు చేయడానికైనా ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అండదండలు చూసుకుని కొంతమంది రెచ్చిపోవడం జరుగుతుంది. నిజాన్ని నిర్భయంగా రాసే విలేకరులు అవనమే, జర్నలిస్టులు అవనండి, ఎవరినైనా సరే ఫోర్త్ ఎస్టేట్గా పిలుచుకునే మన ఈ సమాజంలో అసలు ఫోర్త్ ఎస్టేట్ని కాపాడేది ఒక పోలీస్ వ్యవస్థ అని లేకపోతే న్యాయ వ్యవస్థకేమని గౌరవించేది ప్రజాప్రతినిధి. అలాంటి ప్రజాప్రతినిధులు ఈరోజు వారే అక్రమాలు పాల్పడుతున్న వారికి సహకరించి వాళ్ళ కోసం నిజాలు నిర్భయంగా రాసేటువంటి కొంతమంది రిపోర్ట్లపై దాడిని దిగాలని ప్రోత్సహించడం, అవసరమైతే మేమే చేయంతా మమ్మల్ని ఏం చేయగలరు, మీరు మమ్మల్ని ఏమి చేయలేరు, అధికారం ఉందనే మతంతో ఇటువంటి మాటలు వ్యాఖ్యలు చేయడం వల్ల భవిష్యత్తులో వాళ్ళని ప్రజలు గుర్తిస్తారు, వారు చేసి పనులు ఏంటనేది భవిష్యత్తు కాలం ఆలోచిస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జర్నలిస్టులు కానీ రిపోర్టర్లు కానీ ఒక ఏదో రకంగా వాళ్ళని అరెస్ట్ చేసి వారు చేసేటువంటి దౌర్జన్యాన్ని బయటికి రాకుండా కప్పించుకోవడానికి ఇటువంటి భయభ్రాంతుల్ని గురి చేస్తారు. కానీ మా సోదరులు జిల్లా, స్టేటు, మండల స్థాయి ఎక్కడైనా స్థాయి సరే అందరూ ఏకతాటిగా దీన్ని ఖండించడం, భవిష్యత్తులో ఎవరికి ఏ విధమైనటువంటి జరిగినా అందరూ కలిసి పోరాటం చేసే అవసరమైతే ఒక సీఎం స్థాయిలో పొలిటికల్గా మీకు అండదండలు ఉన్నాయో అలాగే మా పాత్రికేయులు అందరూ కలిసిమెలిసి ఎన్ని యూనియన్లు ఉన్నా కూడా అందరూ కలిసిమెలిసి పోరాటం చేసి రేపొద్దున అతనికే కాదు ఎవరికి వచ్చినా సరే జిల్లా స్థాయిలో మేమంతా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ అతనిపై చేసినటువంటి కేసుల్ని ఎత్తివేసి అతనికి న్యాయం చేయాలని కోరుతున్నాం.